శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం తెలుసుకుందాం మరి ఓం శ్రీ శ్రీమత్రే నమ చంద్ర సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం మొట్టమొదట పదమూడవ తారీఖున మిథునంలోని పద్నాలుగున కర్కాటకంలోకి పదిహేడవ తారీఖున చూస్తే సింహంలోకి పంతొమ్మిదిన కన్యలోకి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఓం శ్రీమత్రే నమ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వారం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక అయితే ఈ లగ్నాత్తు చూసినట్లయితే కనుక గురు రాహువుల కలయిక యథావిధిగా మేషరాశిలోనే ఉంది తృతీయంలో గోచారచంద్రుడు చతుర్థంలో రవిశుక్రులు పంచమంలో బుధ కుజులు షష్టమ సప్తమంలో చూస్తే కేతువు అష్టమ నవమ దశమ ఏకాదశిలో శని భగవానుడు ఏ విధంగా ఉండబోతోందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే ఈ మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్యమందు మంచి మార్పులు కనపడుతున్నాయి అందువల్ల అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించి మంచి పరిస్థితులకి వెళ్ళేటటువంటి శుభ సూచనలు ఇంత క్రితం చిన్న చిన్న అనారోగ్యాలున్నా కూడా ఈ వారం అధిగమించేస్తారు రవి మారుతున్నాడు అందువలన మనకి అనారోగ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది ఆరోగ్యం ప్రసాదిస్తాడు ఆయన అయినా సూర్య నమస్కారాలు మానకుండా చేస్తూనే ఉండండి ఈ వారం కూడా అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలా చక్కనైనటువంటి విషయం కొన్ని కొన్ని మార్పులు చేర్పుల వలన ఈ రాశుల్లో ఉన్నటువంటి సంతానపు వ్యవహారాల విషయంలో కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కాస్త చికాకులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సంతానం విషయంలో కారణం ఏమిటి పంచమంలో కుజుల కలయిక ఆలోచనలు ఎక్సలెంట్గా ఉంటాయి ఆనందంగా ఉంటున్నాము ఏం పర్వాలేదు అనుకుంటే అవే ఆలోచనల వలన పిల్లలకి పెద్దలకి కూడా కాస్తంత ఆపోజిట్ అంటే ఏమిటి మనం చెప్పినటువంటి విధానం కాకుండా వాళ్ళ కొత్త విధానాలు ఎంచు ఎంచుకోవడం ఇక్కడ చదవరా అంటే పలానా చోట నాకు ఇష్టం లేదు అక్కడ సీట్ వస్తేనే అక్కడే చదువుతానని మండి పట్టు పట్టుకుని కూర్చోవడం ఇలాంటి తండ్రికి కొడుక్కి చిన్న చిన్న చికాకులు ఈ వారం ఉండడం అనేది జరుగుతూ వస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి ప్రయోజనాలు అయితే మెండుగానే ఉన్నాయి దానికోసం బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఏంటంటే ఈ యొక్క గురుచండాలత్వం వల్ల గుర్రాహువులు కలయిక వలన కాస్తంత జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేక మీరు వ్యాపారంలో ఉన్న వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్నా తర్వాత చూసినట్లయితే కనుక లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాచి ముక్తసరిగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం ఇలాంటివి చేయడం వల్ల మీరు అన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అధిగమించడానికి కారకత్వం అవుతుంది అంతేగాని అందరినీ నమ్మడం లేకపోతే ఆశించిన ఆదాయాలు అయితే బ్లాగు ఉన్నాయి ఆ విషయంలో ఏం డోకా లేదు అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలని మీరు ఓన్ చేసుకొని మీ స్వయం నిర్ణయం మీద ఆధారపడటం అనేది ఈ వారం మీకు చెప్పదగిన సూచన ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అందరినీ నమ్మపాకండి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకోండి ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా ఆనందంగా ఉండడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం విష్ణు సహస్రనామం పారాయణం లేదా స్తోత్రం లేదా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ శ్రీరామ అని రాయండి రాముల వారి అనుగ్రహంతో ప్రపంచమంతా కూడా మీకు అను అనుకూలంగా మారిపోతుంది తప్పనిసరిగా బుధవారం నాడు అన్నదానం చెయ్యండి మర్చిపోకండి ఆ గోమాతకి పాలకూర తినిపించండి ఆస్ట్రోభాగ్య లక్ష్యమైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి భగవంతుడు వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా మీ అందరికీ ఆనందాన్ని పంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకు పెడదాం మనం ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం జాతక పొంతన్లు తర్వాత జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే వివాహం విద్య తర్వాత విదేశీయానం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు తర్వాత కుంభ వివాహాలు కదలి వివాహాలు వీటి గురించి కూడా సంప్రదించవచ్చు మీరు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ పేరు కూడా పెట్టండి ఇంకేమైనా కోరికలు ఉంటే అవి కూడా క్లారిటీగా చెప్పండి డెఫినెట్గా నేను అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు కాల్ చేయండి తప్పనిసరిగా తర్వాత వివాహానికి సంబంధించినటువంటి పదహారు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము అందుకని దాని నిమిత్తం ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే బంధువులు కానీ మిత్రులు కానీ మీ ఇంట్లో మీ పిల్లలైనా సరే నన్ను సంప్రదించవచ్చు అన్ని వర్ణాలు ఆహ్వానితులే తర్వాత హిందువులైతే చాలు